తెలంగాణలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఎక్కడ చూసినా ఇవాళ ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన మేడే వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొని కార్మిక లోకానికి వరాల చల్లు కురిపించారు. వామపక్ష పార్టీల నేతలు వాడవాడలా ఎర్ర జెండాలు ఎగురవేసి అమరవీరులకు నివాళులర్పించారు. 2 నెలల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే కేసీఆర్ సంగతి తేలుస్తామని హెచ్చరించారు. కేసీఆర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో సిపిఐ పాత్రని వక్రీకరించవద్దని సూచించారు. మేడే సందర్భంగా ఏఐటియుసి ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఉన్నటువంటి కేసీఆర్ మాత్రం ఇవాళ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. ఎందుకో పడ్డటువంటి ప్రజాప్రతిని అనే భావం లేకుండా ఆయన నేను ఒక రాజును లేకుంటే ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే ఒక పెద్ద కీటం పెట్టుకున్నానటువంటి అహంభావ పూరితమైన ఆలోచనతో పోతా ఉన్నాడు. ఖమ్మం జిల్లాలో మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సిపిఐ సిపిఎం అనుబంధ సంస్థలైన ఏఐటియుసి సిఐటియు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే జరుపుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించిన కార్మికులు పలుచోట్ల జెండాలను ఎగురవేశారు.